కేవలం సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయల క్వింటాల్కి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అంతకన్నా ముందు ఎన్నికల సమయంలో కూడా ప్రతి క్వింటాల్కి కూడా ఎంఎస్పీ ప్రైస్ కన్నా 500 రూపాయలు ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి నీ అబద్ధాలు ఆడుకుంటూ ఇవాళ ప్రభుత్వం అబద్ధాలాడి ప్రభుత్వానికి వచ్చిందా, లేదా నిజంగానే రైతులకు అన్ని విధాలు సహకరించుకుంటూ ప్రభుత్వం ముందుకొచ్చిందా అనే విషయం కూడా ఈరోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వెల్లడించాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరు చెప్పింది ఏ ఒక్కటి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఏదన్నా అమలైందంటే బస్సు ప్రయాణం మాత్రం ఒకటే అమలైంది. ఆ బస్సు ప్రయాణంలో కూడా మరి బస్సులు పెంచకుండా, మరి ఎటువంటి స్టాటిస్టిక్స్ తీసుకోకుండా ఏదో ఒకటి మేము చేసినాం కదా అని చెప్పి ఇంప్లిమెంట్ చేసి ఇవాళ బస్సుల ప్రయాణం చేసే ప్రతి ఒక్క మహిళ ఆడబిడ్డ కూడా ఎంత కష్టపడుతుందో, ఎటువంటి ఇబ్బందులు పడుతుందో కూడా మనం చూస్తున్నాం. మరి దానికి రవాణా శాఖ మన మంత్రి ఇక్కడ ఉన్న మంత్రి, మరి వీరు కూడా కనీసం ఎన్నడైనా ఒక డిపోకి పోయి కానీ ఓ బస్ స్టాండ్కి పోయి కానీ మీకు ఫ్రీ బస్సు ఉందా అని అడుగుతున్నారు తప్ప మీకు ఫెసిలిటీ ఎట్లుంది మాత్రం అడిగే పరిస్థితి ఏర్పడతలేదు. ఎందుకంటే ఈయన చేత కూడా ఏం లేదని చెప్పి మాకు అర్థమైపోతుంది ఉన్న మంత్రి గారి చేతిలో కూడా. అదేవిధంగా మరి బోనస్ ఇస్తామని చెప్పన్నారు. మొన్న మేము చూసినాం కాంటాలు పెడతారు కావచ్చు, అన్ని ఊళ్ళల్లో వడ్లు కొంటారు కావచ్చు, కొంటే బోనస్ ఇస్తారు కావచ్చు అని చెప్పి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ నిరాశ చెందింది. December 9 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట్లాడినారు, అది కూడా నిరాశ చెందింది. పోనీ వాళ్ళు రైతు భరోసా ఇస్తామని చెప్పన్నారు, ఎకరానికి ఎంత 17,000 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. మళ్ళీ రైతు బంధే ఇచ్చారు ఇప్పటిదాకా కూడా, అది కూడా ఇప్పటిదాకా అంటే వ్యవసాయం ప్రారంభంగానే ఇవ్వాల్సిన పని ఏదైతే మనం రైతు బంధు ఇదివరకు ఇచ్చేదో అటువంటిది కోతలైపోయిన తర్వాత మరి ఇవ్వడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఏదో మేము చేస్తున్నాము అనే పేరు చెప్తాను తప్ప నిజంగా ప్రజలకు ఏదో మంచి చేయాలని చెప్పి ఉద్దేశం అయితే మాకు కనబడతలేదు. అందుకోసమనే ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే ప్రభుత్వం నుంచి వెళ్ళి, మీరేదైతే మాట మాట్లాడినరో, ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టినరో, ఏదైతే మీరు అందరూ కూడా ప్రామిస్ చేసి ఆ గుళ్ళల్లో ఏ నియోజకవర్గం ఉంటే ఆ నియోజకవర్గం గుళ్ళల్లో మీరు ఒక శ్వేతపత్రం లేదా అనమాట ఒక బాండ్ పేపర్ రాసి సంతకం చేసిందో అది మీరు ఇంప్లిమెంట్ చేయండి. మేము కోరేది కదా మీరు అది ఎందుకు చేస్తలేరో మాకు తెలియాలి. ఆ బాండ్ పేపర్ మీరు సంతకం చేసింది మరి ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేస్తలేరు మాకు తెలియాలి. 2,500 రూపాయలు మహిళకు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. 500 రూపాయలు బోనస్ అన్ని వడ్లకు ఇస్తామన్నారు, కేవలం సన్న వడ్లకే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడింది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కూడా ఇప్పటిదాకా మీరు చేయలేదు. ఇదే కాకుండా రైతు భరోసా కూడా ఇవ్వలేదు, రైతు బంధు మాత్రమే మీరు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీరు ఒక ప్రజలను ఒక తప్పుతోవ పట్టించి ప్రభుత్వానికి మీరు వచ్చింది కాబట్టి ఒక అబద్ధాల ప్రభుత్వం అనన్నా, లేకపోతే తప్పుతోవ పట్టించే ప్రభుత్వం అనన్నా, లేకపోతే ప్రజల పక్షాన లేని ప్రభుత్వం అనగా ఏమన్నా మాకే అర్థమవుతలేదు. ఏ ఒక్క మాట కూడా 24 గంటల కరెంటు ఉండలేదు. పోనీ రైతు బంధు రైతు బీమా అంటే అది కూడా ఓన్లీ మొన్నటిదాకా ఏదో కొంచెం మనకు చేసిన జరిగింది. ఇవన్నీ కూడా మీరు చేస్తారు కాబట్టి ఈరోజు కనీసం రైతులకైనా కానీ, ఎటువంటి రైతైనా, దొడ్డు రకం పండించిన రైతైనా కానీ, లేకపోతే సన్న రకం పండించిన రైతైనా కానీ, ఆ వడ్లకు 500 రూపాయలు బోనస్ మీరు అయితే ఇస్తా ఉన్నారో, 500 బోనస్ కూడా మీరు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అని చెప్పి అనే పరిస్థితి మీరు తీసుకొస్తున్నామని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి మేము ఈరోజు మా పార్టీ ఆఫీస్లో కూడా, ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా గౌరవ మా అధ్యక్షుల వారు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశ ప్రకారంగా రైతు పక్షాన మేము నిలబడతామని చెప్పేది మొదటికెళ్ళి కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుందో, అదేవిధంగా తప్పకుండా మేము అందరం కూడా రైతు పక్షాన్ని నిలబడతాం, రైతులకు న్యాయం అయ్యేటట్టు చూస్తాము. ఈ యొక్క బోనస్ కూడా ఖచ్చితంగా 500 రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ, కేవలం సన్న వడ్లే కాకుండా దొడ్డు వడ్ల కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా మేము అందరం కోరుతున్నాం. అందుకోసమనే ఈరోజు ఇక్కడ హుస్నాబాద్ లోపల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లోపల నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి
తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. నాయకత్వం.